నేను మీ మాహి గౌతమి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుబ్బు మినీ థియేటర్ హలో బాగా చెప్పరా లేదు ఈవెంట్ అయింది ఇప్పుడే జస్ట్ బయలుదేరిపోయాను ఇంటికే బయలుదేరిపోయాను ఫోన్ వచ్చిందని ఆగాను లేదు లేదు ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నానులే సరే అయితే హాయ్ బ్రో హాయ్ బ్రో నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను బ్రో అవునా చెప్పు బ్రో రీసెంట్గా మా హరి పెళ్లి తీశారు కదా చాలా బాగుంది బ్రో ఎక్సలెంట్గా తీశారు ఆల్బమ్ అయ్యే వరకు చాలా బాగుంది బ్రో ఎక్సలెంట్ ఉంది బ్రో మా ఫ్యామిలీ అంతా కూడా ఫుల్గా సాటిస్ఫై అయ్యారు ఏం లేదు బ్రో విషయం ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ ఉంది మీరే చేయాలి ఓకే బ్రో షూర్ డెఫినెట్లీ మీ వర్క్ అంతా చూశాను బ్రో ఎక్సలెంట్గా చేశారు మీరు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటి ఆ థియేటర్ ఏంటి బాగా నచ్చింది బ్రో మా సిస్టర్ మ్యారేజ్ కూడా మీ చేత చేయించుకుందాం చేద్దాం బ్రో దాన్నే ఉంది వచ్చే నెల బ్రో మ్యారేజ్ మొత్తం మీరే చేయాలి ఫొటోస్ వీడియో మరి అమౌంట్ అది మనకి ఎంత అవుతుంది అన్నీ ఉందిలే బ్రో బడ్జెట్ చూసి చేద్దాంలే బ్రో అందే కదా ఓకే బ్రో ఆ మాట అన్న చాలు చాలా సంతోషం చేద్దాం బ్రో దాన్నే ఉంది ఏంటి బ్రో ఏదన్నా ఒక పెళ్లి తీయాలంటే ఒక ఫొటోస్ తీయాలంటే ఇంత లగేజ్ ఉండాలా ఎక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళాలా బ్రో ఖచ్చితంగా ఉండాలా తప్పదు బ్రో మ్యారేజ్ కదా బ్రో డెఫినెట్లీ ఇవన్నీ ఉంటేనే మేము కస్టమర్కి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వగలం బ్రో చెప్పాలంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కంటే ముందే మేము వెళ్తాం ఈ లైట్స్ సెటప్ అన్నీ సెట్ చేసుకుని అన్నీ పికప్లో ఉంటాం అనమాట వాళ్ళకంటే ముందు వెళ్ళి అన్నీ చూసుకుని సో ఓవరాల్గా కష్టమైనా సరే మాకు ఇష్టం బ్రో ఏంటి బ్రో ఒక మ్యారేజ్ తీయాలంటే ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడాలా ఎంత ఎక్విప్మెంట్ ఉండాలా తప్పదు బ్రో ఎంత కష్టపడినా సరే మా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం బ్రో ఇంతకీ పెళ్ళి అమ్మాయి ఇంటి దగ్గర అబ్బాయి ఇంటి దగ్గర పెళ్ళి ఇంటి దగ్గర కాదు బ్రో ఫంక్షన్ హాల్లో ఓకే ఏ ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో బ్రో ఏంటి ఆర్ఎస్ గ్రాండ్లోనా అలా అంటున్నావేంటి బ్రో ఏమైంది బ్రో ఆర్ఎస్ గ్రాండ్లో అయితే అవ్వదు బ్రో అక్కడ ఉన్న సిబ్బందికి మా ఫోటోగ్రాఫర్కి పెద్ద ఇష్యూ అయింది బ్రో ఆ ఇష్యూ క్లియర్ అయ్యేదాకా ఏ ఫోటోగ్రాఫర్ కూడా అందులో ఈవెంట్ చెయ్యరు బ్రో అవునా అవును బ్రో డెఫినెట్లీ ఎందుకంటే చాలా పెద్ద గొడవ అయింది ఒక విధంగా చెప్పాలంటే మా ఫోటో ఒక ఈవెంట్ చేయడానికి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ని పట్టుకుని కొట్టారు బ్రో అక్కడ ఉన్న సిబ్బంది సో వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు కూడా మా ఫోటోగ్రాఫర్స్ ఎవ్వరు కూడా అందులో ఈవెంట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాం బ్రో మేము ఆర్ఎస్ గ్రాండ్ అయితే నా వల్ల అవ్వదు బ్రో మీ ఇష్టం ఇంకా అదేంటి బ్రో మీ ఫోటోగ్రఫీ నచ్చే కదా మీ చేత చేయించుకుందాం అనుకునేది అయితే ఫంక్షన్ హాల్నే మార్చేద్దాం బ్రో ఈ ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేసి వేరే ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం ఏం సార్ ఎలా వచ్చారు వచ్చే నెల 10వ తారీఖునే మా మ్యారేజ్ మా ఇంట్లో మ్యారేజ్లో నేను నువ్వే చేసావు కాబట్టి ఇది కూడా మంచిగా చేసి పెట్టారు అలాగే చేద్దాం తప్పనిసరిగా చేద్దాం సార్ టైప్ చేద్దామండి చూడండి ఎలా వెయిట్లెస్ ఆల్బమ్ ఇది చాలా బాగుంది దీంట్లో ఎంబోజ్ అని ఫెదర్ టచ్ ఇలా డిఫరెంట్ షీట్లు కూడా వస్తుందండి ఇలాగ పని తీసుకోండి తీసుకోండి అది పెళ్లి గుర్తించేటప్పుడు ఎప్పుడు వచ్చిందండి వచ్చే నెల 8వ తారీఖు పెళ్ళాక పెట్టారు సార్ ఆర్ఎస్ గ్రాండ్ ఆర్ఎస్ గ్రాండ్ సార్ ఆర్ఎస్ గ్రాండ్లో అయితే మేము షూట్ చేయండి సార్ అక్కడ ఎందుకలా అక్కడ ఫోటోగ్రాఫర్కి వాల్యూ ఉండదు సార్ అక్కడ రీసెంట్గా మా ఫోటోగ్రాఫర్ని పట్టుకుని మొత్తం ఆ స్టాఫ్ అందరూ కలిసి కొద్ది దాడి చేయడం అనేది జరిగింది అది చాలా పెద్ద విషయం అయింది సార్ అది ఎలా అంటే రాష్ట్ర యూనియన్లు అందరూ కలిసి అక్కడ మొత్తం బాయ్కట్ చేసామండి మొత్తం ఆర్ఎస్ గ్రాండ్ వాళ్ళు వాల్యూ ఇవ్వస్తారు అసలు ఎవరికి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మేము అందువల్ల అసలు అక్కడ ఫోటోగ్రఫీ అసలు చేయదలుచుకోలేదు అది మీ ఇష్టం అండి నేనైతే కనుక అక్కడ ఫోటోగ్రఫీ చేయడానికి రాను అయితే కళ్యాణ మండపం మారుద్దాం ఒక్క ఫోటోగ్రాఫర్ గురించి కళ్యాణ మండపం మార్చేస్తాను ఫోటోగ్రాఫర్ కోసం నీకేం తెలుసురా మన తీపి జ్ఞాపకాలు చూపించేది ఒక ఫోటోగ్రాఫర్ ఆయన లేకపోతే ఏమీ లేదు మనకు తీపి జ్ఞాపకాలు అన్నది ఏది కనిపించదు నువ్వు పుట్టినకాడి నుంచి ఇంతవరకు ప్రతి కార్యక్రమం తీసి 10 కాలాల పాటు మనం చూసుకునేలా చేసే వ్యక్తి మా ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే అలాగే మా మీ ఇష్టం ఓకే మ్యారేజ్ మీరే తీసి పెట్టాలి మేము కళ్యాణ మండపం మార్చుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కంపల్సరీ చేసి పెడదాం సూపర్ అవుట్పుట్ ఇద్దామండి ఓకే ఓకే సార్
హలో రెయిన్బో స్టూడియో అని మాట్లాడేది? అవునండి. అది నెక్స్ట్ మంత్ 15th మ్యారేజ్ పెట్టుకున్నానండి. నేను జస్ట్ ఇప్పుడే మీ వెబ్సైట్ చూశాను ల్యాప్టాప్లో. ఓకే. అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు ఫ్రీగా ఉంటారండి? అది టేకింగ్ ప్రాబ్లం లేదండి. చెప్పండి ఎప్పుడండి పెళ్లి కొడుకు చేయడం? ఎప్పుడు వచ్చిందండి? 15th మొత్తం. ఓకేనండి చేద్దామండి. కళ్యాణ మండపం అది ఉందా? ఎక్కడ మ్యారేజ్? ఎక్కడ? ఆర్ఎస్ కళ్యాణ మండపంలో పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఆర్ఎస్ కళ్యాణ మండపం అయితే లేదు సార్. ఆర్ఎస్ కళ్యాణ మండపంలో మేము తీయట్లేదు ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రాఫర్స్ ఎవరు కూడా దాంట్లో అయితే తీయట్ల. ఓకే అదేం సార్ అదేమైంది? అది రీసెంట్ గా ఒక ఫోటోగ్రాఫర్ ని కొట్టారండి వాళ్ళు. వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ ని కూలో చూసినట్టు చూస్తున్నారు అనమాట. ఓకే సార్ అదే అయితే నేనైతే ఫోటోగ్రఫీ మీదే డిసైడ్ అయ్యాను సార్. నేను కళ్యాణ మండపం మార్చేస్తానండి. ఓకే అండి. మీరు కళ్యాణ మండపం మార్చుకుంటే కనుక నేను రీజనబుల్ గా చేసి పెడతాను మీకు. ఓకే అండి. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. హలో. హలో. ఆర్ఎస్ కళ్యాణ మండపం మేనేజ్మెంట్ అండి మాట్లాడేది? అవునండి. అది నెక్స్ట్ మంత్ 15th నేను బుక్ చేసుకున్నాను కదండి, అది క్యాన్సిల్ చేసేయండి. అవునా? ఏమండి ఎందుకండి? అంటే ఫోటోగ్రాఫర్స్ ఎవరు కూడా మీ కళ్యాణ మండపానికి రావడానికి ఒప్పుకోవట్లేదు. అంత మాత్రం దానికే క్యాన్సిల్ చేస్తారా? ఆ ఫోటోగ్రాఫర్లు రాకపోతే వేరే ఫోటోగ్రాఫర్ని పెట్టుకోండి. దానికి క్యాన్సిల్ చేయటం ఎందుకండి? లేదండి క్యాన్సిల్ చేస్తాం. సరే అండి. ఓకే. అనవసరంగా ఈ ఫోటోగ్రాఫర్లతో పెట్టుకున్నాం. కోర్టుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చారా బాబు మన వాళ్ళ? ఫోటోగ్రాఫర్లకి ఎంత రెస్పాండ్ ఉంటుందా? ఒక్క చిన్న ఫోటోగ్రాఫర్కి చిన్న విషయం జరిగితే రాష్ట్రం అంతా కదిలి వచ్చిందా? ఎవరో రానంటున్నారా? ఇలా అయితే మన వ్యాపారం ఏమైపోవాలి? మన కళ్యాణ మండపానికి భవిష్యత్తు ఏంటి? అత ఇది ఓ subscribe to Subbu Mini Theaters, like, share and comment, and please follow for more updates.